నమస్తే భూపాల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు సో ఈ మధ్య యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చాలానే ఇస్తున్నారు అప్పటి కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఎందుకు ఏంటి మీకు నచ్చట్లేదు నాకు ఎన్టీ రామారావు అంటే మంచి అభిమానం ప్రేమ ఉంది ఆ డైరెక్టర్ మరి సో రాజమౌళి గారి మీద మీ అభ్యంతరమా మరి అభ్యంతరం అంటూ నేను స్పెషల్గా ఏం చెప్తాను కానీ ఆయన ఎన్టీఆర్ యొక్క ఫిజిక్ చూసినప్పుడు కుమరం కుమరంభీం ఇట్లా లేడే అని మాత్రం అనిపించింది నాకు ఎందుకంటే కుమరం భీం విగ్రహం చూసాము వాళ్ళ వాళ్ళ సంతతి ఎట్లా ఉంది ఏం సంగతి అని అడవిలో చూసాం కనుక నాకు ఒక ఐడియా ఉండింది అదే పద్ధతిగా నేను నా క్యారెక్టర్ వేసినాను ఇప్పుడు మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత దాని గురించి ఆలోచన చేస్తున్నాం మళ్ళోసారి మరి ఫిజిక్ అలా లేదు అంటున్నారు బట్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అలా ఫిజిక్ ఇప్పుడు సన్నగా ఒక మనిషిని చూపిస్తే హీరోగా చూడరు అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని అలా డీ గా చూడడానికి ఎవరు ఒప్పుకోరు అనమాట సో ఇప్పటికి తగ్గట్టు ట్రెండిగా చేస్తున్నారు కదా అది తప్పంటారా మీరు మరి ఒక లిజెండ్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఒక పోరాట యోధుని తీసుకున్నప్పుడు గోండ్సు వాళ్ళ కోసము అడవి కోసం ట్రైబల్ కోసం తీసుకున్నప్పుడు యథార్థమైన ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ను యాస్టిగా చూపించినప్పుడు యాస్టిస్గా చూపించినప్పుడే న్యాయం చేస్తుంది కానీ దానికి చిలువలు పలువలు చేసి ఆకారం మార్చేసి ఏమో చేస్తే మాత్రం జనం ప్రేమించరు కదా అది కరెక్ట్ కూడా కాదు కదా ఇప్పుడు మనము ఎందుకు గాంధీ మహాత్మను తీసుకుందాం తీసుకొని సూటు బూటే చూపిస్తామా చూపిస్తే ఆయన యథార్థంగా ఆయన కాదని అంటారు కదా ఇప్పుడు ఇది కూడా అంతే కదా కొమరం భీము ఎట్లా ఉండాలో అట్లే ఉండాలి కానీ ఆయన నేను చాలా పెద్దగా అనుకుంటే ఆయన ఆకారం మారుతుంది ఆయన పోరాట రూపం కూడా నమ్మకం సడలిపోతుంది ఆయన పోరాడిన రూపము ఏదైతే ఉందో ఆయన తీసుకున్న డిసిషన్ ఏదో ఉందో అది మారిపోయే ఆస్కారం కూడా ఉంటుంది అన్నట్టు